మైన మహాఘట్టం ముగిసింది ఆ ప్రపంచ చరిత్రలో ఏ దేశానికి సాధ్యపడనటువంటి ఒక సరికొత్త అధ్యయనాన్ని భారత్ లిఖించింది ఇస్రో లిఖించింది ఇప్పటి వరకు చంద్రుడి పైన మూడు దేశాలు ఇండియా కాకుండా మూడు దేశాలు అడుగు పెడితే అయితే ఈ మూడు దేశాలను తలదన్నేటట్టు సౌత్ పోల్లో మొట్టమొదటి దేశంగా భారత్ తన మార్కును నిలబెట్టుకుంది సౌత్ పోల్లో దించడం అంటే అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి మొత్తం ప్రపంచ దేశాల్లోనే భారత్ మొదటి దేశంగా సౌత్ పోల్లో చంద్రయాన్ను ల్యాండ్ చేసింది సో ముందుగా ఇస్రో శాస్త్రవేత్తలకు దీనికోసం కృషి చే కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఆ పేరు పేరున ధన్యవాదాలు నిన్న కోట్లాది మంది ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూసినటువంటి ఘట్టం విజయవంతంగా ముగిసింది నిన్న ఉద్విగ్న భరిత క్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా చాలా ప్రపంచమంతా కన్ను ఇట్లా చంద్రుడి వైపు పెట్టి చూసింది టీవీలకు అతుక్కుపోయింది ఏం జరుగుతుందో అని చెప్పి చూసింది ఏదైతే ఆ చివరి ఇరవై నిమిషాల ప్రస్థానం ఏదైతే ఉందో ఆ ఇరవై నిమిషాల ప్రస్థానం చాలా అత్యంత కీలకమైంది అనుకున్నట్టుగానే అందరి ఆశలు నెరవేరుస్తూ చంద్రయాన్ దిగ్విజయంగా చంద్రుడి పైన ల్యాండ్ అయిపోయింది చంద్రయాన్ త్రీ సో భారతదేశం అతి తక్కువ ఖర్చులో కేవలం ఆరు వందల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయలతోటి ఆ ఈ మిషన్ ను కంప్లీట్ చేసింది ఇది ఎవరికి ఏ దేశానికి సాధ్యపడనటువంటి అంశం ఇది సో ఇంతకు ముందుకు ఆ యుఎస్ఎస్ఆర్ రష్యా అంటే రష్యా సంయుక్త రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రష్యా కూటమి మొదటిసారిగా ఆ తర్వాత అమెరికా ఆ తర్వాత చైనా మూడు దేశాలు మాత్రమే చంద్రుడి పైన కాలు మోపడం జరిగినాయి చంద్రుడి పైకి పంపించడం జరిగినాయి తమ శాటిలైట్లను కానీ లేకపోతే ఇతర అన్వేషణ పరికరాలను కానీ